Hi, hello everyone, andariki namaskaram, naa peru Vinayak Desai, Shri Rangapuram Hero. Shri Rangapuram movie ni support chesinanduku, thank you so very much. Ippudu finally, mee Shri Rangapuram movie, aha, Telugu aha lo vachesindi. So the wait is over, daichesi inka support chesi, mee friends, family members tho share cheyandi, forward cheyandi. Endukante mee support lekunda mem em cheyalemu, just one thing in mind, Telugu OTT aha. శ్రీరంగపురం ఇది నాగరాజ్ గారు ప్రొడ్యూస్ చేశారు అండ్ చాలా 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 సంవత్సరాల తర్వాత మేన కోడలి సెంటిమెంట్ తో ఒక మంచి సినిమా రాబోతుంది సో డోంట్ మిస్ ఇట్ అండ్ వాచ్ ఇట్ అందరికీ హాయ్ అండి శ్రీరంగపురం అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది ఇది ఒక మేన కోడల సెంటిమెంట్ తో రాబోతుంది చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం కాబట్టి అందరూ ఈ సినిమా చూసి ఆదరించండి నిర్మాత నాగరాజ్ గారికి ఆల్ ద బెస్ట్ అలాగే డైరెక్టర్ కూడా ఆల్ ద బెస్ట్ శ్రీరంగపురం టీం అందరికీ ఆల్ ద బెస్ట్ నమస్తే నేను మీ మాధవి లత శ్రీరంగపురం ఇది నాగరాజ్ గారు ప్రొడ్యూస్ చేశారు అండ్ చాలా 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 సంవత్సరాల తర్వాత మేన కోడలి సెంటిమెంట్ తో ఒక మంచి సినిమా రాబోతుంది సో డోంట్ మిస్ ఇట్ అండ్ వాచ్ ఇట్ శ్రీరంగపురం అనే అద్భుతమైన సినిమాని చూశాను యువతి యువకుల్లో సాగే ప్రేమ వాళ్ళ జీవిత పరమావధిని నిర్ణయిస్తుంది కానీ అద్భుతమైన ప్రేమ అంటే ఖచ్చితంగా శ్రీరంగపురం చూడాల్సింది నాగరాజ్ గారి నిర్మాణ సారథ్యంలో శ్రీరంగపురం అనే ఒక అద్భుతమైన ఫ్యామిలీ సబ్జెక్ట్ తో నిజంగా చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మేనమామ ఒక రిలేషన్స్ ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమా చాలా రోజులైంది సో నిజంగా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ తో శ్రీరంగపురం అనే సినిమా వస్తుంది చూసి ఆనందించి ఆ సినిమాను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హాయ్ అండి అందరికి నమస్కారం ఎంఎస్ వాసు గారి డైరెక్షన్ లో నాగరాజ్ గారి ప్రొడ్యూసర్ గా శ్రీరంగపురం అనే ఒక సినిమా బంధాలకు బంధుత్వాలకు మధ్య నడిచే ఆ కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగా తీశారని తెలిసింది ఆ సినిమా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ అందరికీ నమస్కారం నేను పాయల్ ముఖర్జీ నేను ప్రథమ తెలుగు మూవీ శ్రీరంగపురం ఇస్ రిలీజ్ నౌ ఆన్ యువర్ ఫేవరెట్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా It's a complete entertaining movie, lots of fight, lots of action, lots of drama, all are waiting for you. So guys, don't miss it. Just now subscribe AHA and watch my movie and let me know how you like it. Thank you. Andy, Srirangapuram ane cinema, ee cinema director ayinatvanti MS Vasu garu, producers Nagaraj garu, andariki kuda all the best, good luck. Gata 20 samvatsaral nunchi rani oka manchi bandhalu anubandhalu kaligina cinema idi. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో చూస్తే ఖచ్చితంగా లైక్ చేస్తారు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జబర్దస్త్ శాంతికుమార్ మరి శ్రీరంగపురం అనేటువంటి చిత్రం రాబోతుంది అద్భుతమైన కుటుంబ కథ చిత్రం బంధాలు బంధుత్వాల గురించి నాకు తెలిసి గత 20 ఏళ్లలో ఇలాంటి సినిమా రాలేదని చెప్పుకోవచ్చు అద్భుతంగా దర్శకత్వం వహించినటువంటి ఎంఎస్ వాసు గారికి అలాగే నిర్మాతలు శ్రీ నాగరాజ్ గారికి ప్రత్యేక కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నేను మీ సత్యపండు జబర్దస్త్ శ్రీరంగపురం అనేటటువంటి కుటుంబ కథా చిత్రం ఎంఎస్ వాసు గారి దర్శకత్వ పర్యవేక్షణలో నాగరాజ గారి ప్రొడక్షన్లో వస్తున్నటువంటి చాలా అద్భుతమైనటువంటి కథా చిత్రం సో కుటుంబ సమేతంగా చూసి చిత్రాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ శ్రీరంగపురం అనే చిత్రం ఎంఎస్ వాసు గారి దర్శకత్వంలో నాగరాజ్ గారు ప్రొడ్యూసర్గా బంధాలు బంధుత్వాల గురించి ఎంతో చక్కగా వివరించిన చిత్రం తప్పకుండా చూసి ఆనందించండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీమణి మనందరి కోసం చాలా రోజుల తర్వాత మంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఒక మేనమామ మేనకోడలు మంచి స్టోరీ అండి ఒక అన్నా చెల్లెల్లాగా ఒక తండ్రి కూతురులాగా ఒక మేనమామ మేనకోడలు మనందరి కోసం
ఆహాలో రిలీజ్ అవుతుంది. సో మీరందరూ చూడండి. మా ప్రొడ్యూసర్ నాగరాజ్ గారిని, మా డైరెక్టర్ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నేను మీ శ్రీ సాయి లక్కీ క్రియేషన్స్ బ్యానర్ పై మనలంతరిని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తుంది శ్రీరంగపురం కొత్త మూవీ. సో ఈ మూవీ ప్రొడ్యూసర్, అలాగే మూవీ డైరెక్టర్, అలాగే హీరో మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి మూవీ విశేషాలను మనం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, హలో, నమస్తే. హాయ్ ప్రొడ్యూసర్ గారు. హాయ్ అండి హీరో గారు. కొత్త హీరో, మనని చాలా కొత్తగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. శ్రీరంగపురం అనే మూవీ ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి బంధాలకు సంబంధించినటువంటి ఒక గొప్ప కథా చిత్రంగా మీ ముందుకొచ్చింది. ఈ మూవీని ఎంఎస్ వాసు గారు దర్శకత్వం వహించగా, ప్రొడ్యూసర్గా నాగరాజు గారు, అలాగే ఇందులో చాలామంది ఆర్టిస్టులు నాతో పాటు యాక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మూవీ ఆహాలో మేము ముందుకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మూవీని చూసి ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుకుంటున్నా. మీ జబర్దస్త్ రాజమౌళి, మర్చిపోకండి శ్రీరంగపురం మూవీ.